ఓటమికి రెండింటికి సిద్ధంగా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో సూయిసైడ్ చేసుకోడు ఆ విద్యార్థి, పరమానందంగా గడుపుతాడు జీవితం. అలవాటు పడతాడు, అలవాటు పడతాడు. అది ఆట అండి. ఎప్పుడు గెలిపే, ఎప్పుడు గెలిపే, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎవడండి అంతగా గెలిచిన వాడు? ఎన్నో ఆటల్లో ఓడిపోతేనే మనం ఆటల్లో గెలుస్తాం. మేము కూడా మొదట పుట్టుక నుంచే విజయాలు సాధించరా? ఇవాళ మీ ముందు ఇన్ని గౌరవాలు పొందుతున్నాం, ఇంత దూరం వచ్చామ్మా, ఇవాళ నాకు ఇంత మెమరీ పవర్ ఉందని అందరూ చెబుతున్నారు, ఓ ఇంత గౌరవిస్తున్నారు. మీలో చాలామందికి తెలియపోవచ్చు, నేను 10th క్లాస్ పరీక్ష తప్పా, ఐ ఫెయిల్డ్ ఇన్ 10th క్లాస్, మళ్ళీ ఏడాది చదివా. ఇవాళ నేను చెప్తే కూడా నమ్మరు ఆ విషయాన్ని, కానీ ఇట్ ఇస్ ఫ్యాక్ట్, నేను తప్పాను. తర్వాత మళ్ళీ పట్టుదల పట్టి చదివేగా అప్పుడు అప్పుడు సబ్జెక్ట్ ఎలా ఉండేది అంటే, తప్పితే మొత్తం చదవాల్సిందే, 6 సబ్జెక్టులు, మళ్ళీ ఒక సబ్జెక్టు కాదు మొత్తం ఏడాది చదివాం. మా నాన్నగారు ఏమన్నారా, పోతే పోయిందిరా ఏదో పరీక్ష, మళ్ళీ చదువుకోరా, ఈసారి బాగా వస్తాయి నీకు మార్కులు అన్నారు. నేను పాస్ అయినప్పుడు నాకు 45% అత్యవసర మార్కులతో నేను పాస్ అయితే, రెండోసారి పరీక్ష రాస్తే 75% వచ్చిందమ్మా ఖచ్చితంగా. రెండో సంవత్సరం కష్టపడింది, మరి ఉపయోగపడింది లేదా? ఇది గ్రహించాలి. ఎప్పుడు ఓటమికి భయపడకూడదు. ఆ ఓటమి గెలుపు రెండు సమానంగా తీసుకోవాలంటే, వైకుంఠపాళ్ళు ఆడినప్పుడు మీరు గమనించండి, ఒక నిచ్చెన ఉంటుంది, 50 గళ్ళలో ఒక నిచ్చెన ఉంటుంది, మనం 30 గళ్ళు, అది 50 గళ్ళలోకి ఉంటుంది, 20 గళ్ళు దాటిపోతాం. మనం ఏమనుకుంటాం 20 గళ్ళు దాటాం, ముందుకు వెళ్ళిపోయాం. అక్కడ ఏముంటుంది తెలుసా, కింద భక్తి అని ఉంటుంది, పైన బ్రహ్మలోకం అని ఉంటుంది. అది ఆటలో గొప్పతాం. నిచ్చెన ఎక్కితే పైకెడతాం అని కాదు, నిచ్చెన ఎక్కితే దొడ్లో నిచ్చెన ఉంది ఎక్కచ్చు దేగ చూడొద్దన్నాడు. దీనికి ఆట ఎందుకు? భక్తిగా ఉంటే బ్రహ్మలోకానికి ఎడతావు, దేర్ ఈజ్ ఎ మెసేజ్. భక్తిగా ఉంటే బ్రహ్మలోకానికి ఎడతావు. 33వ గళ్ళలోకి వెళ్ళిన ఒక నిచ్చెన ఉంటుంది, అక్కడ ఒక 20 గళ్ళు ఉంటుంది 53వ గళ్ళలోకి, కింద నిష్ఠ అని ఉంటుంది, పైన తపోలోకం అని ఉంటుంది. అంటే నిచ్చెన ఎక్కుతావు కాదు, నిష్ఠగా ఉంటే తపోలోకానికి ఎడతావు. ఓ భక్తిగా ఉంటే బ్రహ్మలోకానికి ఎడతాం, నిష్ఠగా ఉంటే తపోలోకానికి ఎడతాం. ఇంకో గడువు ఉంది విచిత్రంగా, అక్కడ 65వ గడువు ఉంటుంది, 65, అక్కడి నుంచి 105, 40 గళ్ళు, 40. వైకుంఠపాళి మొత్తంలో అంత పెద్ద నిచ్చెన మరొకటి లేదు, ది వెరీ బిగ్ అని, అంత పెద్ద నిచ్చెన ఇంకోటి లేదు. వెంటనే ఓ ఇంకా 65 నుంచి 105 కంటే మొత్తం గళ్ళన్నీ 121, 105 గెలిపోయాం ఒక్కసారిగా, అంటే ఇంకా ఓన్లీ 16. దాట్ ఈస్ ఏమంటే మనం గెలిచినట్టే, నేను గెలుస్తా అనుకుంటాం, ఆశపడతాం కదా. సరిగ్గా 105 వెళ్ళగానే అక్కడ ఏముంటుంది తెలుసా, ఈ 65లో చిత్తశుద్ధి అని ఉంటుంది, ఆ 105లో మహాలోకము అని ఉంటుంది. అంటే నువ్వు చిత్తశుద్ధిగా ఉంటే మహాలోకాలు చేరుతావు. అంటే చిత్తశుద్ధి అంటే ప్యూరిటీ ఆఫ్ మైండ్, ఎటువంటి రాగద్వేషాలు లేకుండా అప్పగించిన పనులు చక్కగా చేస్తే ఎవరు ఎందు ప్రత్యేకమైన ఇష్టం, ప్రత్యేకమైన ద్వేషం లేకుండా మన బాధ్యత మనం చేస్తున్నాం, మన డ్యూటీ మనం చేస్తున్నాం అన్నట్టుగా చేస్తే మహాలోకము తిరగేయండి. లోక మహా, లోకంలో మహానుభావుడు అవుతావు, సెలబ్రిటీ అవుతావు, గౌరవించబడతావు, దాని ఉద్దేశం అది. అలాగే 105 గంటలకైనా ఏమవుతుంది, సెలబ్రిటీ అయ్యావు కదా, ఇంకెన్నాయి 16 గంటలే కదా దాటేస్తామని గర్వం వస్తుంది. అందుకే వెంటనే పక్కన 106లో ఉంటుంది ఒక పాము, అరుకాశుడు అని పెద్ద పాము. ఈ 40 గళ్ళు నిచ్చిన పెద్ద నిచ్చెన అయితే ఆ 106 గళ్ళు నుంచి 1వ గదిలోకి ఉంటుంది అది పైన. అది కనుక పొరపాటున అందులో ఒకటి వేసాడు అంటే 1, ఆ పాము కరిచింది అంటే డాయ్ 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 అని కిందికి దిగి 1లోకి వస్తాడు. నెంబర్ 1 కోతిలోకి వస్తాడు మంకి, మొత్తం పెద్ద పాము కరిచి. ఇక్కడ మీరు గమనించండి, పాము కరితే కిందికి రావడం ఏంటండి, పాము కరిస్తే పైకి పోతాడు ఎవడన్నా జీవితంలో? పాము కరిస్తే కిందికి వస్తాడా? పాము కరిస్తే పైకి పోవాలి, పాము కరిస్తే కిందికి రావడం ఏంటి? దాంట్లో ఉద్దేశం ఏమిటంటే, నువ్వు లోకంలో మహానుభావుడు అయ్యావు కదా, సెలబ్రిటీ అయ్యావు కదా, ఫేమస్ అయ్యావు కదా అని గుడ్డి పనులు చేయకు అంటారు. అందుకే ఆటలో 1 వేస్తే గుడ్డి వేసాడంటారు, 1 అనరు, అంత గొప్ప ఆట అది. ఆ పదజాలం వొకాబులరీ, గుడ్డి వేశాడు అంటే గుడ్డి వేశాడు అంటే అర్థం గుడ్డి పని చేశాడు. నువ్వు లోకంలో ఇంత మహానుభావుడు అయినప్పుడు మమ్మల్ని మీరు ఆదర్శంగా భావించి ఇక్కడికి పిలిపించి ఇంత సన్మానం చేసి ఇన్ని వీడియోలు రికార్డు చేసి దేశమంతా పంపించి ప్రపంచమంతా ప్రచారం చేస్తుంటే మా ప్రవర్తన మీకు ఆదర్శంగా ఉండాలి, కానీ మేమే వంకర పనులు చేస్తూ కూర్చుంటే అవి ఎంత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లోకంలో మనకు ఆ స్థితి వచ్చాక ఎట్టి పరిస్థితుల్లో తప్పటడుగు వెయ్యకూడదు, ఎన్ని త్యాగాలైనా చెయ్యాలి, ఎంతగానైనా మనస్సును నిగ్రహించుకోవాలి, తప్పదు, అది ఒక బాధ్యత. మామూలు వాళ్ళు తప్పు చేస్తే వేరు, నేను తప్పు చేస్తే పేపర్లో వస్తుంది, మామూలు వాళ్ళు చేస్తే రాదు. అందుకని నేను జాగ్రత్త పడాలంటే, ఎందుకంటే మహానుభావుడు కాగానే సరిపోరా, సెలబ్రిటీ కావడం, మహానుభావుడు కావడం, ఫేమస్ అవ్వడం తేలికే, అది నిలబెట్టుకోవడమే చాలా కష్టం. అందుకే అక్కడ పాములు మీరు గమనించండి, సరిగ్గా ఆటలో పాములు విచిత్రంగా ఉంటాయి. 175వ గళ్ళలో కర్కోటకుడు అని ఒక పాము ఉంటుంది, దాని తోక 10వ గళ్ళలోకి ఉంటుంది, అక్కడ పంది బొమ్మ ఉంటుంది. 75వ గళ్ళలో కర్కోటకుడు అని ఉంటుంది, కింద పంది బొమ్మ ఉంటుంది, అంటే పాము కరిస్తే కిందికి వస్తావు కాదు, పాము కరిచిన వాడు పైకే పోతాడు కిందికి రాడు. దాని ఉద్దేశం ఏంటంటే జీవితంలో కర్కోటక పనులు చేస్తే పంది అయిపోతావు,
అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తే పిగ్గు జన్మ ఖాయం, వచ్చే జన్మలో పిగ్గై పుడతావు. కర్కోడకుడు అంటే టెర్రరిస్టే, కరడు కట్టిన తీవ్రవాదిగా టెర్రరిజం మొదలు పెడితే పందే పుడతావు. అంటే హిందూ ధర్మంలో, తెలుగు జాతిలో, తెలుగు భాషలో చిన్నప్పుడే పిల్లలకి ఏ పనులు చేస్తే ఎటువంటి గతులు వస్తాయో చెప్పడం ద్వారా సమాజం మొత్తాన్ని సన్మార్గంలో పెట్టే ప్రయత్నం చేశారు. ఒక్క ఆట ద్వారా దీన్ని సాధించిన జాతి తెలుగు జాతి అండి. ఆ ఆట మాత్రం అలాగే. 55వ గళ్ళలో ఇంకో పాము ఉంటుంది, దాని తోక 12వ గళ్ళలోకి ఉంటుంది. 55 and 12 కిందకు వస్తాడు. 55లో 55 దగ్గర దుర్యోధనుడు అని రాసి ఉంటుంది కవం. భారతంలో విలన్ దుర్యోధనుడు. 12వ గళ్ళలో ఈ బాణాలు ఇలా గుచ్చినట్టుగా ఉంటాయి, బాణాలు, గదలు, కత్తులు, రంపాలు ఉంటాయి. అంటే అర్థం ఏమిటి? దుర్యోధనులను అసూయతో ప్రవర్తిస్తే, ఇతరుల సంపదలు చూసి అసూయపడితే, బాణాలు గదలతో కూడిన యుద్ధంలో చచ్చిపోతావు, నీతో పాటు కొన్ని లక్షల మంది చచ్చిపోతారు, దుర్యోధనుడిలా ప్రవర్తించకు అని చెప్పడం అని చిన్నపిల్లలకు నేర్పారు ఖచ్చితంగా. పైగా ఈ గెలుపు ఓటమి, గెలుపు ఓటమి ద్వారా నిచ్చెనా పాము, నిచ్చెనా పాము, లేడర్ అండ్ స్నేక్, ఈ వ్యవహారం జరగడం వల్ల మనిషి దేనికి సిద్ధపడ్డాడు? ఒడుదుడుకులు, ఆటుపోట్లు, అప్స్ అండ్ డౌన్స్, దీనికి బీ ప్రిపేర్డ్, సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి జీవితంలో ఓసారి గెలిచినా ఓసారి ఓడినా పెద్ద పట్టించుకోడు ఆ విషయాన్ని. ఇవాళ ఈ ఆట నేర్పడం మానేశాం. వీడియో గేమ్ మొదలెట్టారు, పోకేమాన్ మొదలెట్టారు. వాడు పొరపాటుని గెలవకపోతే మంచం ఎక్కేస్తాడు, నీరసం వచ్చేస్తుంది వెంటనే, టెన్షన్ అంటాడు. దానికోసం బిల్డరు, అసలు టీవీ చూస్తున్న పిల్లల్ని మీరు గమనించండి, ఆ లోపల కార్టూన్ ఫిల్మ్ నడుస్తుంది, వాడు ఏదో ఆట ఆడతాడు, వీడు బిర్ర పిగిసిపోయిన శవంలో చూస్తాడు ఆ టీవీ. ఎందుకంతా వాడి గురించి నీకెందుకు ఇది? అది ఆట కదా. అంటే దాన్ని ఆటగా తీసుకోలేకపోతున్నాడు, సీరియస్గా తీసుకుంటున్నాడు తీవ్రంగా. మరి ఇంకా లైఫ్ ఎలా తీసుకుంటాడు? టీవీలో వచ్చే ఒక సినిమాని తేలిగ్గా తీసుకోలేని వాడు జీవితాన్ని ఎలా తేలిగ్గా తీసుకుంటాడండి? జీవితాన్ని కూడా తేలిగ్గా తీసుకోమని చెబుతోంది వేదాంతం. అప్పుడే బాగుంటాం ఖచ్చితంగా. అందుకే మన తెలుగు పదం మీరు గమనించండి, ఒక క్యాబులరీ, ఆ పదం ఎంత గొప్పదంటే, ఎక్కడైనా ఇంగ్లీష్ కానీ ఏ ఇతర భాష అయినా మీరు గమనించండి, గెలిచాడు అనడానికి ఏమంటారండి ఇంగ్లీష్లో? ఈ వన్ అంతే కదండి, గెలిచాడు, విన్, వన్ అంతే కదా. ఏ భాష అయినా అంతే కదా, ఇంగ్లీష్, హిందీలో అయితే జీతాహోవా ఏదో అంట, అంతే కదండి. కానీ తెలుగులో గెలిచాడు అనరమ్మా, పండాడు అంటారు. ఆటలో పండడం అంటారు. పండడం ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ గెలవడం. పండడం అంటారు తెలుగులో గమనించిన వైకుంఠపాడి సహా. అలాగే ఇలా నుంచుని చెమ్మ చెక్క చారడేసి మొగ్గ ఆడతారు. ఇలా అందరు ఇలా వేశారనుకోండి, ఒకళ్ళు ఇలా వేస్తే నువ్వు దొంగ అంటారు, మిగిలిన వాళ్ళు పండారంటారు. పండడం ఏమిటండి? పండడం అంటే మెచ్యూర్డ్, మెచ్యూర్డ్. నువ్వు జీవితంలో గెలిచినా ఓడినా పెద్ద సమస్య కాదు. యూ షుడ్ గెట్ ది మెచ్యూరిటీ. మెచ్యూరిటీ సాధించాలి, పరిపక్వత సాధించాలి. ఆ పండడం ముఖ్యం. ఇంగ్లీషులో కాదు, హిందీలో కాదు, ప్రపంచంలో ఏ భాషలో సంస్కృతం సహా ఇంత గొప్ప మాట లేదని తెలుగు వాళ్ళే పండడం అని వాడతాం మనం. అంటే గెలిస్తే గెలుస్తావు, ఓడిపోతే ఓడిపోతావు. గెలవడం ద్వారా ఒక పాఠం, ఓడడం ద్వారా ఒక పాఠం నేర్చుకో. మొత్తం మీద జీవితంలో పండాలి. పండిన పండు ఏమవుతుందండి? చెట్టుని ఇంత విత్తనం ఉంటుందండి, అది మొలక. మొలక అవుతుంది, పిలక అవుతుంది, మొక్క అవుతుంది, మాన అవుతుంది, చిగురు అవుతుంది, ఆకు అవుతుంది, పువ్వు అవుతుంది, పిందవుతుంది, కాయ అవుతుంది, పండు అవుతుంది, ఇంకేం అవదు. ఇంత అవుతుందండి, పండు అయ్యాక నేల రాలిపోతుంది. దానికి సిద్ధంగా ఉండాలి. 60 ఏళ్ళు దాటే 70 ఏళ్ళు దాటే నేల రాలిపోవడం ఖాయం. ఇంకా ఏదో చేసేద్దాం, ఐ షుడ్ లుక్ యంగ్, ఇంక అనవసరం, చూసించాలి ఇంకా. నేను ఇంకా యంగ్ లుకింగ్ కనపడాలి నన్ను. అందరూ మీ వయసు ఎంతలు అడుగుతున్నారు, ఏం అడిగినా ఉపయోగంలో మన వయసు మనకు తెలుసు. యంగ్ లుకింగ్ వల్ల ప్రయోజనం ఏమిటి? 60 ఏళ్ళు దాటాయంటే మనిషి సెల్ఫ్ నాలెడ్జ్ అంటారు, ఆత్మ, సెల్ఫ్ కాన్షియస్నెస్, ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. కానీ ఇంకా పిక్కలు లావుగా ఉండడం, తొడలు లావుగా ఉండడం, మెడలు లావుగా ఉండడం, ఎక్సర్సైజ్, ఇది పెద్ద ముఖ్యం కాదు ఇక్కడ. దాని గురించి కాదు చదవాల్సి, ఏ భాగవతం చదువుకుని ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వయసు అయిపోయింది ఇంకా. నిత్యం సన్నిహితో మృత్యుకు, ఎప్పుడు వస్తుందో తెలియదు. దాని మీద దృష్టి పెట్టాలి ఇంకా. అదే పండడం అంటే. ఎందుకంటే పండిన పండు, మీరు పిండి కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది, పండు ఏం అవదండి. ఎవరో తింటే తింటారు, లేకపోతే రాలిపోతుంది నేలకి. రాలిపోయాక ఏమవుతుంది గమనించండి, ఎవరైనా తిన్నా టెంక ఉంటుంది సీడ్, దాన్ని భూమి మీద పారేస్తారు, మళ్ళీ మొక్క అవుతుంది, అంతేనా? ఒక ఎవరూ తినకపోయినా పండు నేల రాలిపోతుంది, మళ్ళీ విత్తనం కింద జంతువులు తింటాయి, లేకపోతే నేలలో కలిసిపోతుంది, అది మళ్ళీ మొక్క అవుతుంది. అంటే పునర్జన్మ, సిద్ధంగా ఉండు. ఇది తెలుగు వేదాంతం. ఆటల ద్వారా, పాటల ద్వారా ఇంత వేదాంతం లేదు. ఇంకొక మాట ముఖ్యమైనది, నా దృష్టికి వచ్చినటువంటి సమస్య గురించి మాట్లాడుతాను.
ఉద్యోగాల్లో కానీ చదువులో కానీ ప్రెషర్ బాగా ఉంటుంది వాడు, ఇక్కడ కాదు అక్కడ ఉంటుంది. మీరు ఇక్కడే అనుకోకండి, ఇక్కడ 6:30కి ఏదో పాఠశాల అంటే 7 ఇప్పుడు 7:30 మళ్ళీ సాయంత్రం 5 అవుతుంది, ఒక్కోసారి 7 కూడా అవుతుంది. అక్కడ ఇంచుమించు అలాగే ఉన్నాయండి, 8 to 8, నైట్ టు నైట్ టెక్నో స్కూల్స్, 8 to 8, నైట్ టు నైట్. ఇంక వాడే, మేమే చదివిస్తాం, మేమే పరీక్షలు పెడతాం, మేమే మార్కులు వేస్తాం, మేమే స్టడీ పీరియడ్లు పెడతాం, మేమే పెళ్ళిళ్ళు చేస్తాం, మేమే పిల్లలుగానే ఏర్పాటు చేస్తాం. ఓ 10,000 భార్య అక్కడ అలాగే ఉన్నాయి. విపరీతంగా మగ్గ పెట్టేస్తున్నారు, కోడిగుడ్లు ఉడకబెట్టినట్టు ఉడకబెడుతున్నారు పిల్లల్ని. ఊరికి ఇటు నుంచి భారయడం, వాడిని మగ్గ పెట్టేయడం బయటికి భార్య. పూర్వం అలా కాదు, 9 వరకు బడి ఉండేది కాదు, 9 10 కూడా 4 వదిలేసేవారు, 10 to 6 అవర్సే. అందులో కూడా మధ్యలో 1 రెస్ట్, 5 అవర్స్. మేము అప్పుడు చదువుకునే వాళ్ళమే, అంతవరకు ఆటలు పాటల చదువులే ఎక్కువ మాకు. మేము 4వ తరగతి చదువుతుండగా ఆ తెలివితేటలు పెంచే విధానం అంటే చెబుతున్నాను. మరి ఇక్కడ విద్యా విధానం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మన దగ్గర కూడా దెబ్బతింది బాగా తెలివితేటలు పెంచడం. మేము 4వ తరగతి చదువుతుండగా మాకు మా తెలుగు మాస్టర్ సాయంత్రం జనగణమన పాడించి పంపించేవారు, ఖచ్చితంగా పొద్దున్న ఉందే మాత్రం, సాయంత్రం జనగణమన. అందుకే దేశభక్తి బాగా ఉండేది, ప్రతిరోజు ఉందే మాత్రం, ప్రతిరోజు జనగణమన, లేకుండా బడి విడిచి పెట్టేవారు కాదు. అందులో అందరూ సమావేశం అయ్యేవాళ్ళం, కులాలు లేవు, మతాలు లేవు, అంతా ఒకే యూనిఫామ్, దేశమంతా ఒక్కటే, దేశమంతా ఒక్కటే అని మనసులో పడిపోయింది. ఇవాళ టెక్నో స్కూల్స్ వచ్చాక ప్రార్థన తీసి పారేశారు, జస్ట్ టైం వేస్ట్, ప్రార్థన టైం వేస్టా, వీడు స్కూలే టైం వేస్ట్, ప్రార్థన కూడా లేకుండా చదువు చెప్తాడండి వీడు, అది టైం వేస్ట్. ఆ 4వ తరగతి చదువుతున్నప్పుడు మా మాస్టర్ వచ్చి, తెలుగు మాస్టరు, ఒరే ఇవాళ హోంవర్క్ లేదురా అన్నాడు. మాకు వెంటనే యా అన్నా ఆనందం. ఆ వయసులో ఏముందండి, 4th క్లాసులో హోంవర్క్ లేదంటే ఆనందం, బడే లేదంటే బ్రహ్మానందం. మన్నాడు బడి చేయాలంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఒక పద్యం చెబుతాను నేను, మీరు అర్థం తెలుసుకొస్తే చాలు అన్నాడు. పద్యం చెబుతా అర్థం తెలుసుకురండి అంటే క్రియేటివిటీ పద్యం చెప్పడం ద్వారా. నో ది మీనింగ్ ఆఫ్ ది పోయం అంతే, దర్శాలి, దట్స్ ది హోంవర్క్. అంటే వాడిని చెప్పండి సార్, చెప్పండి సార్, సులువైన పని కదా, ఏది పరిసరాలు రాయమని చూడకుండా రాయమని ఏం చెప్పరా, సుఖంగా ఉంది. ఆయన ఒక పద్యం చెప్పాడు, తోక వెనకాల ఉండును, తోక వెనకాల నుండును, టీ కప్పున నుండు మండు టెండల నుండు, తోక వెనకాల నుండును, టీ కప్పున నుండు మండు టెండల నుండు, మోకాలు ముందు నుండును, ఆకాశము పైన నుండు అద్దిరభన్నా అన్నాడు. తోక వెనకాల ఉండును, తోక వెనకాల ఏదో ఉంటుంది, టీ కప్పున నుండు, అదే టీ కప్పులో కూడా ఉంటుంది, టీ కప్పు అందులో కూడా అదే ఉంటుంది, తోక వెనకాల ఏదో ఉంటుంది, టీ కప్పులో కూడా అదే ఉంటుంది, మండు టెండల నుండు, ఎండలు బాగా మండుతున్నప్పుడు కూడా అదే ఉంటుంది, మోకాలు ముందు నుండును, మోకాలికి ముందు కూడా అదే ఉంటుందిట, ఆకాశము పైన నుండు, ఆకాశం పైన కూడా అదే ఉంటుందిట, అద్దిరభన్నా. ఇదేమిటని అడిగారు, మాకు మతిపోయి, టీ కప్పులో పంచదార ఉంటుంది, అదేమో మోకాలు ముందు ఉండదు, తోక వెనకాల ఏముంటుంది, ఖాళీ ప్రదేశం ఉంటుంది, అదేమో మోకాలు ముందు ఉండదు, ఎలా చెబుతాం మరి పద్యం అలాగే ఉంది, తోక వెనకాల నుండును, టీ కప్పున నుండు మండు టెండల నుండు, మోకాలు ముందు నుండును, ఆకాశము పైన నుండు అద్దిరభన్నా. ఆలోచించాం 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 ఆలోచించాం, చెంచగా చెంచగా దొరికింది. ఎప్పుడు ప్రయత్నం చేయాలి, అన్నం తిన్నా ఇదే పద్యం, మా స్నానం చేస్తున్నా ఇదే పద్యం, పడుకున్నా ఇదే పద్యం. ఎప్పుడో రాత్రి మాలో ఒక 30 విద్యార్థులు ఉంటే కొంతమందికి తోచింది, మన్నాడు పొద్దున అందరం చెప్పేసుకున్నాం, బాయ్ మాస్టర్ కావాలని ఇచ్చారా ఇది, ఇందులో ఏమీ లేదు అసలు, మన మాయ చేద్దామని ఇచ్చారు అని మాకు తోచింది. ఏం తోచింది తెలుసు, ఆలోచించగా ఆలోచించగా, తోక వెనకాల ఉండును అని చదవకూడదు పద్యం, తోక వెనకాల ఉండును అయిపోయింది, మొత్తం అయిపోయింది పద్యం. తోక వెనకాల ఉండు అంటే తోక వెనకాల ఏదో ఉంటుంది అనుకుంటున్నాడు, కావాలన్నా చదివాడు ఆయన, తోక వెనకాల నుండును, టీ కప్పున నుండు, టీ కప్పులో ఉండకపోతే నేల మీద ఉంటుందా, మండు టెండల నుండు అంటే మండు టెండలో ఏదో ఉంది కదా, మండుట ఎండల నుండు, ఎండలోనే మండిపోతాం, చలిలో ఎందుకు మండిపోతాం, మోకాలు ముందు నుండును, మోకాలు ఎవడికైనా ముందే ఉంటుంది వెనకాల ఉండదు, ఆకాశము పైన నుండు, ఆకాశం పైన ఉంటుంది కింద ఉండదు, ఇదండి పద్యం.
నాలుగో తరగతిలో పెద్ద బాల శిక్షలో చెప్పిన పద్యం అండి ఇది. ఎంత గొప్ప విద్యా విధానం అండి. నేను పెద్దలకి నమస్కారం పెట్టి చెబుతున్నా, పెద్ద బాల శిక్షలో ఉన్నాయి, అద్దెలభన్న శతకం ఉంది, ఇటువంటి పద్యాలు తెప్పించుకుని పిల్లలకి నేర్పండి దయచేసి, వాళ్ళ బుద్ధి వికసిస్తుంది. ఎంతసేపు హోంవర్క్ అంటే, ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నది ఏమిటంటే, ఇక్కడ ఎలా ఉందో నాకు తెలియదు కానీ పాఠం వాళ్లే చెప్పేసి ప్రశ్నలు వాళ్లే రాయించేసి ఆన్సర్స్ కూడా వాళ్లే రాయించేసి ఇచ్చే హోంవర్క్ ఏంటంటే రైట్ ఈచ్ క్వశ్చన్ 10 టైమ్స్. ఎందుకో తెలియదు వచ్చిన వాళ్ళు.